ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40 వేలతో ఓడిపోయింది, రెండోసారి ఇస్తే 50 వేలతో ఓడిపోయింది. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా నిన్ను? తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మీ అయినటువంటి వాడన్న రోడ్డు మీద గుర్తువార్తను నమస్కారం పెడుతున్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ దయా. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు, ఈ చిల్లర మాటలు? ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు విధ్వంసమవుతున్నాయి. ఈ సందర్భంలో వాళ్ళ కోసం నిలబడాల్సిన వాళ్ళు చిల్లర కారణాలు చూపించి పీసీసీ అధ్యక్షుడు గుండి 40 వేలతో ఓడిపోయిండు, రెండోసారి టికెట్ ఇస్తే మళ్ళీ 50 వేలతో ఓడిపోయిండు. ఇంకా కుర్సీ పట్టుకొని ఏలాడి చీదరించిన చీత్కరించిన టికెట్ కావాలని తిరిగి ఆ టికెట్ నిర్ణయమే జరగలే. ప్యానెళ్లకు 2 పేర్లు పోయినాయి. పొన్నాల లక్ష్మయ్య గారిది, కొమ్మూరు ప్రతాప్ రెడ్డిది జనగామ నుంచి ప్యానెల్కి పంపించిండ్రు. ప్యానెల్ల నిర్ణయం జరగకముందే ఎవరి టికెటు, అది పీసీసీది కావచ్చు, సిఎల్పిది కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ది కావచ్చు, కీలకమైన నాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ల టికెట్లు కూడా ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. చర్చల దశలోనే టికెట్ల విషయం ఉన్నది. ఏం కారణం చెప్పి పార్టీకి రాజీనామా చేసిండు? ఈరోజు పార్టీలు ఉన్నోని కూడా రోజుకి ఇంటికి పోయి అడుగుతారా? ఆయననే పోయేటోడు ఎవడంటే పోయి పిలుచుకురావాలి. అరే పోకు, ఈ పార్టీ మనకు చాలా చేసింది, మనం ఈ పార్టీని ఇప్పుడు కార్యకర్తల కష్టాలు ఉండాలని కాబట్టి ఏదో సాకులు చూపించి అటో ఇటో పోవాలని ఈ వేషాలన్నీ. ఎందుకంటే ఎవడు పట్టించుకుంటాడు ఇట్లాంటి వేషాలు? ఆయన ఏడికి పోతాడో నాకు తెలియదు. ఆయన పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆయన పాల్పడ్డ అతిపెద్ద నేరము. పార్టీని ఈ సందర్భంలో ఎన్నికలలో గెలుపును దెబ్బతీయడానికి, ప్రజలలో కాంగ్రెస్ పట్ల పలచన చేయడానికి ఆయన చేసిన ప్రయత్నము, ఆయన వయసుకు, ఆయన అనుభవానికి, పార్టీకి ఆయన ఇచ్చిన గౌరవానికి ఆయన చేసింది క్షమించడానికైనా పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకుంటే పొన్నాల లక్ష్మయ్య గారికి గౌరవం ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య గారికి బేషరతుగా రాజీనామా ఉపసంహరించుకొని ఇన్ని రోజులు ఈ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా.